అలాగే మనకు రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. వెల్కమ్ మేడం. ఏం అప్పుడే మీ మీ ఇద్దరు చాలా ఆనందంలో ఉన్నారు, గెలిచినట్టే మాట్లాడుతూ ఉన్నారు, అధికారంలో వచ్చినట్టే మాట్లాడుతూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించినట్టే మాట్లాడుతూ ఉన్నారు, ఇక్కడ మా లోటస్ పాండ్ సున్న వేస్తూ ఉన్నారు ఆల్రెడీ 2 నెలల క్రితమే. మీరు అంత అయితే ఎట్లా? ఆయన ఆల్రెడీ తిప్పలు పడుతూ ఉన్నారు, ఎస్సీలందరికీ సీట్లు ఇద్దామా, ఇవ్వకపోతే ఏమవుతుంది, మార్చుకుంటా ఉన్నారు అటువంటి ఇటు. కొలిక్పూడి గారు చెప్పినట్టు మరి వారి సామాజిక వర్గం వాళ్ళని కూడా మారిస్తేనే కదా మరి వీళ్ళని బలహీన వర్గాలనేమో ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ఫుట్బాల్ ఆడుకున్నట్టుగా, మరి వాళ్ళకి మాత్రం ఎలా ఉంటుంది? అలాగే మీ ఇద్దరు కూడా జాగ్రత్తగా కొన్ని ఛానల్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీ రెండు పార్టీలని కలవకుండా కలిసి పోటీ చేయకుండా శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఎంత డబ్బులు ఆ పార్టీని వైసీపీ నుంచి అందితే అంత బాగా చర్చలు కొనసాగిస్తారు మీకు తెలుసు కూడా. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోండి, మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఎదుటోడు ఫుట్బాల్ కాల్తో ఆడుతుంటే మేము చేతులతో ఎట్లా ఆడతాం సార్, మేము కూడా కాల్తోనే ఆడాలి కదా అని. టిట్ ఫర్ టాట్ అలా ఉండాలి. ఎస్ పటాభి గారు,